ప్రకాశం జిల్లా ఒంగోలు నగర మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికబడిన వారికి ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. దీని వెనుక ఉండే కృషి పట్టుదల మరి మనిషి గారి యొక్క కృషి పట్టుదల అలాగనే ఇందులోను కూడా మరి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఉన్న ఐదు కమిటీ మెంబర్స్ లో కూడా ముగ్గురికి మరి అవకాశం కల్పించినందుకు మొదటగా వారికి నా యొక్క ధన్యవాదాలు మా యొక్క మెంబర్స్ తరపు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మరి నాగరాజు అందరికి తెలిసిన విషయమే, ఎప్పటి నుంచో ఇప్పుడున్న నాగరాజు అయితేనేమి ప్రవీణ్ అయితేనేమి ఇక్కడున్న నియంత కుమారి కానీ మహాలక్ష్మి కానీ విజయలక్ష్మి గారిని వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో పార్టీకి వాళ్ళ మహిళల వాళ్ళతో పాటు వాళ్ళ హస్బెండ్స్ కూడా పనిచేస్తూ పార్టీని ముందంజకు తీసుకెళ్ళిన ఘనత మరి వాళ్ళందరికీ ఉంది కాబట్టి వాళ్ళు గుర్తించి వాళ్ళ సీట్లు ఇవ్వడం కూడా జరిగింది. శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మా మేయర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అందరం. అలాగే ఈ స్టాండింగ్ కమిటీ ఎంపికైన మీ ఐదుగురు సభ్యులు మన మున్సిపాలిటీకి మంచి పేరు తెచ్చే విధంగా, మన మేయర్ గారికి మంచి పేరు తెచ్చే విధంగా అందరం కూడా అభివృద్ధి పనులని చక్కగా జరిగేటట్టు చూసి మా మేయర్ గారు వెన్నంటి నడిచి అందరం మన ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేయడంలో అందరూ కూడా పాలు పంచుకుంటామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమించబడినటువంటి నాతోటి స్టాండింగ్ కమిటీ సభ్యులకి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం మేమందరం కార్పొరేటర్లుగా ఎన్నికైన తర్వాత మరి స్టాండింగ్ కమిటీ, ఆ స్టాండింగ్ కమిటీ కేవలం ఐదు మంది సభ్యులు ఉంటారు. మరి ఐదు సభ్యుల్లో మరి మమ్మల్ని మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని యునానిమస్గా ఎన్నిక కావడానికి కారణమైనటువంటి మా మంత్రివర్యులు శ్రీ బాలిన శ్రీనివాసరెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా మేయర్ గారు గంగా సుజాత గారు మరి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. చాలా అకుంఠిత దీక్షతో ఒంగోలు నగరాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో మరి మా కమిటీ నియామకానికి సహకరించినటువంటి మేయర్ గంగాడ సుజాత గారికి కూడా మరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి స్టాండింగ్ కమిటీ పదవీ కాలం ఒక సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సర కాలం పాటు మరి కొన్ని సముచితమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఓకే.